వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి ముదిరిందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. నందిగామ పట్టణ పరిధిలోని రైతు బజార్కు వైఎస్ఆర్ రైతు బజార్ మరియు ఫ్రూట్ మార్కెట్గా నామకరణం చేయడాన్ని ఖండిస్తూ తేదేపా నేతలతో కలిసి రైతు బజార్ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దేవినేని వెంకటరమణ హయాంలో రైతు బజార్ ఏర్పాటు చేశామని దానిని తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేశామని శిలాఫలకాలు ధ్వంసం చేయడం విగ్రహాలు ధ్వంసం చేయడం పేర్లు మార్చడం సిగ్గుమాలిన చర్యలుగా అభివర్ణించారు. హౌసింగ్ డిఈ కార్యాలయంలో తెలుగుదేశం శిలాఫలకాల మీద వైసీపీ స్టిక్కర్లు అంటించుకున్నారని మొన్న 16వ వార్డులో శిలాఫలకాలు పగలగొట్టారని అన్నారు. వారం క్రితం పరిటాలలో కూడా ఇదే చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాం, అదే హుందా తను నిలుపుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందండి. మరి ఇక్కడ చూస్తున్న నందిగామ రైతు బజార్, ఇది అందరికి తెలిసిన చరిత్ర, అదే అందరికి తెలిసిన సత్యము. రమణ గారి టైంలో నందిగామలో ఆ రోజు కుప్పంలో ఒకటి, నెక్స్ట్ నందిగామలో ఇక్కడ రైతు బజార్లో రైతు బజార్ స్థాపించబడిందండి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ లోకల్ అధికార పార్టీ నాయకులు చూసారా ఏ విధంగా అరాచకం చేశారో. ఇది రమణ గారు స్థాపించింది అయితే వాళ్ళు హెడ్డింగ్ వాళ్ళు బోర్డు పెట్టేసుకున్నారు వైసీపీ ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి. ఇది నీటి మీద రాదండి. ఈ ప్రభుత్వం చేస్తుందే ఈ విధంగా అరాచకాలు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శిలాఫలకాలు ధ్వంసం చేయటం కానీ అదేవిధంగా వాడు స్థాపించిన పోల్చడం కానీ మరి మొన్న చూసా శిలాఫలకాలు ఏ విధంగా ధ్వంసం చేశారో. అదేవిధంగా మరి ఈ రోజు విగ్రహాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మా విగ్రహాలన్నీ కూడా తీస్తామని చెప్పేసి రోడ్డు విస్తరణని చెప్పి అక్కడ ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధం లేకుండా అన్ని విగ్రహాలు కూడా తీసేస్తామంటున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తామని, మీరు చేస్తున్న పనులు మాత్రం నిజంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చాలా అరాచకంగా మీరు ఈ విధంగా ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వంలో స్థాపింపబండి అన్ని కూడా వాళ్ల శిలాఫలకాలు తీసేసి ఈ ప్రభుత్వ శిలాఫలకాలు వేసుకుంటున్నారు. హౌసింగ్ డిఈ ఆఫీస్ లో మా శిలాఫలకం మీద వాళ్ళ స్టిక్కర్ అంటించేశారండి. ఫలితాల్లో చూస్తే మా శిలాఫలకాలు తీసేశారు. అదేవిధంగా మొన్న 16వ వార్డులో చూస్తే మా శిలాఫలకాలు ధ్వంసం చేసేసి వాళ్ళ శిలాఫలకాలు వేసుకున్నారు. ఈ విధంగా అరాచకం అనేది మీ పార్టీతో ప్రారంభమైందండి. గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఈ విధమైన చర్యలు చేపట్టలేదు. మేము హుందాగా ప్రవర్తించాము. మరి మీకు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే, మీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడు మేమే ఉండవండి, ప్రభుత్వాలు మారితే తప్పకుండా రానున్న రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక మీరు ఏదైతే సాంప్రదాయాలు సృష్టించారో ఈ విధంగా శిలాఫలకాలు తీయటం కానీ నేమ్ బోర్డ్స్ తీయటం కానీ అవి తప్పకుండా మళ్ళీ మీకు జరుగుతాయని మేము హెచ్చరిస్తున్నాం.